Hello friends, welcome to SJ Cooking Flames. Ivala mana main ingredient cluster beans. Dini motikkayalu antarandi. Ivala nenu ee motikkayalu vesi meeku pappu ela chesukovalo chesi chupistanu. Ee motikkaya pappu ki kavalsina padarthalu motikkayalu, tomatoalu, ullipaya, vellulli rebbalu, pachimirchi. ఇక్కడ ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ మిస్ అయినాయండి, నేను చెప్తాను, నోట్ చేసుకోండి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, చింతపండు, ఆయిల్. ముందుగా ఈ మొటికాయల్ని కడుక్కొని మనం మొదళ్ళు చివళ్ళు తీసుకొనేసి చిన్నగా కట్ చేసుకుందాం. మొటికాయ పప్పుకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా ఇందులో ఆయిల్ వేసి ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. త్రీ విజిల్స్ అయిపోయింది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టీమ్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను విజిల్ తీసి మీకు చూపిస్తాను. ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఈ పప్పు గుత్తితో దీన్ని సాఫ్ట్గా చేసుకుంటాను. ఇది సరిపోయింది. ఇంత అంటే మరీ ఎక్కువ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మొటికాయలు, అది పచ్చిమిర్చి ఇవంతా కొంచెం కనిపిస్తూనే బాగుంటుందండి. దీంట్లో ఇప్పుడు మనం పోపు వేసేసుకోవాలి. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేయండి. ఇందులో పోపుకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి. ఇది కొంచెం వేగింది. ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి.
నేను చేసిన పప్పులో ఉప్పు సరిపోయిందండి. మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే ఈ టైంలో మీరు సాల్ట్ పెట్టేసుకోండి, అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నాను ఇందులో. మీరు ఇది కలర్ చూసినట్లయితే కొంచెం ఈ బ్రౌనిష్ కలర్లోకి వచ్చిందండి, అంతా వేగి. ఈ టైంలో నేను ఈ పప్పు వేసేస్తాను. ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇది సిమ్లోనే ఉన్నాయండి, మీరు మళ్ళీ హై ఫ్లేమ్లోకి ఏం చేంజ్ చేయొద్దు. దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకొని మీరు ఒక 2 మినిట్స్ ఇది సిమ్లోనే బాగా ఉడికించుకోండి. ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ అంతా కొంచెం పైకి ఫ్లోట్ అవ్వాలి. ఇప్పుడు కూడా కొంచెం కనిపిస్తుంది మీకు చూసినట్లయితే. అయితే దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఈ పప్పుకి టేస్ట్ ఉంటుందండి. ఇది ఒక 2 మినిట్స్ అయింది, లిడ్ ఓపెన్ చేసుకుంటాము. చూసారు ఆయిల్ అంతా ఎలా ఫ్లోట్ అవుతుందో. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి ఈ పప్పుని కలిపేసుకోండి. ఇప్పుడు మన రుచికరమైన మొట్టికాయ పప్పు రెడీ. ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు టేస్ట్ నచ్చినట్లయితే ఎస్జే కుకింగ్ ఫ్లేమ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ని పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.